మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి మీ అందరికీ మా కృపా మినిస్ట్రీస్ తరపున ప్రత్యేకమైన వందనాలు. ఈ కృపా మినిస్ట్రీస్ ద్వారా ప్రతి శుక్రవారం 7:30 దగ్గర నుంచి 8 గంటల వరకు ప్రసారమవుతున్నటువంటి ప్రోగ్రామ్ను మీరందరూ చూచి దైవ దీవెనలను పొందాలని మిమ్మలను మనస్ఫూర్తిగా కోరుకొనుచున్నాము. మీ అందరూ కూడా ఈ ప్రోగ్రాంని ఇంటిల్లపాది తిలకించండి, దైవ దీవెనలను పొందండి. దేవుడు మిమ్మలను దీవించును గాక. ప్రార్థనతో ఈ వాక్య కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడు అయిన మా దేవ, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయాన మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకుని మాకు మీరు ఇచ్చినటువంటి ఈ చక్కటి సదవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ రోజున ప్రభువ, మీ బిడ్డలకు మీరు అందించబోతున్న వర్తమానం దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, తమను తాము మలుచుకునే విధంగా ఉండటానికి మీరు కృప చూపించండి. మీ బిడ్డలతో మీరే మాట్లాడండి, ఎందుకనగా వాక్యము మీది, మాట్లాడేది మీరు. మీరే మీ బిడ్డలను దర్శించి మహిమ ఘనత ప్రభావములను పొందమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ మా ఆహ్వానాన్ని తెలియజేస్తా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి క్రైస్తవ సమాజం అంతా కూడా మనం ఆలోచన చేస్తే ప్రభు చేసినటువంటి ఎన్నో అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు, రక్షించబడిన మొదటి నుంచి ఈ రోజు వరకు మనం చూసుకుంటే తన అత్యున్నతమైన, అద్వితీయమైన, ఆశ్చర్యకరమైన కార్యాలు నీ జీవితంలో ప్రభు చేశాడు. అయినప్పటికీ కూడా ఈరోజు నువ్వు ఉన్నటువంటి నీ పరిస్థితుల రీత్యా ప్రభు చేసినటువంటి కార్యాలను మర్చిపోయి మరలా ఈరోజు కార్యం చేయలేదని, ఈరోజు నీ పరిస్థితి బాగోలేదని దేవుని దగ్గర నుంచి నీ మనస్సును తిప్పుకోవటం అనేది మంచిది కాదు. ఆలకించండి, ఈ మనస్సు మనల్ని ఏం చేస్తుందంటే ప్రభువు నుంచి దూరం చేస్తుంది. అంతమాత్రమే కాదు, నిత్య నాశనానికి దగ్గరగా మనల్ని తీసుకుని వెళ్తుంది. బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలు ప్రజల్ని ప్రభువు 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నటువంటి బానిసత్వం నుంచి విడుదల గావించిన తర్వాత వారిని ఎర్ర సముద్రము నుంచి దాటించి వారికి పరమ కానాను పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశాన్ని ప్రభు వారికి స్వాస్థ్యంగా అనుగ్రహించారు. వాగ్దాన దేశం, వాగ్దాన భూమి, ఎన్నో అద్భుత కార్యాలు. వారిని విడిపించటానికి ఫరోని సైతం దేవుడు ఎర్ర సముద్రములో కలిపేశాడు. ఆయన వారిని గొప్ప చేయటానికి, వారికి అద్వితీయమైనటువంటి తన వాగ్దాన దేశాన్ని అందించటానికి తను పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై అత్యున్నతమైన కార్యాలను వారి జీవితంలో ప్రభు జరిగించాడు. నీ జీవితంలో కూడా దేవుడు ఎన్నో కార్యాలను, అద్భుతాలను ఇదివరకే జరిగించాడు. ఇజ్రాయేల్ ప్రజలు కాలం గడుస్తూ ఉంది, కాలం ముందుకు వెళ్తూ ఉండగా దేవుడు చేసిన అద్వితీయమైన కార్యాలను మర్చిపోయారు. రాజులు మారుతూ ఉన్నారు, పరిస్థితులు మారుతూ ఉన్నాయి. దేవుని పట్ల వారికి ఉండాల్సినటువంటి అచంచలమైన భక్తి, విశ్వాసం సన్నగిల్లింది. భక్తిని కోల్పోయినటువంటి వారు కొంతకాలానికి వారికి ఆహాబు రాజుగా అయ్యాడు. ఆహాబు భార్య అయిన యజుబేలు రాణి అయింది. యజుబేలు సాధారణంగా ఆమె దుర్మార్గురాలు. ఎంతటి దుర్మార్గురాలంటే ఆమె యొక్క దుర్మార్గతకు అంతులేదు. భయంకరమైనటువంటి ఆమె దుర్మార్గ జీవితం, ఆమె ప్రవర్తన, ఆమె అవలంబించినటువంటి లక్షణాలన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనవి. యజుబేలు
ఏమాత్రం కూడా దేవుని యందు విశ్వాసం కలిగింది కాదు. ఏమాత్రం కూడా దేవుని యందు భయభక్తులు లేనటువంటిది. ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా దేవుని తట్టు నుంచి తన దేవుళ్ళైనటువంటి బయలు వైపు, అంతమాత్రమే కాదు అషారాదేవి అనబడినటువంటి దేవత వైపు దేవుని ప్రజలను తిప్పేసినటువంటి దుర్మార్గురాలు జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టారు. ఈ యజ్బేలు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు దేవుణ్ణి ఆరాధిస్తే చంపటానికి కూడా పూనుకుంది, వారిని చంపించింది. ఆమె జరిగించిన ఈ మారణకాండను బట్టి చాలామంది దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయారు. దేవుణ్ణి దేవునిగా చెప్పటానికి భయపడుతున్నటువంటి కాలం అది. ఏమాత్రం దేవుని పేరును కూడా ఎత్తటానికి ఇష్టపడినటువంటి రోజులు. ఆ రోజుల్లో బ్రతుకుతున్న మనుషులు భయపడుతున్నారు. దేవుని యొక్క ఘనకీర్తిని చాటాల్సిన, దేవునిని బట్టి ఆ రాజ్యానికి రాజుగా అయిన అహాబు కూడా తన భార్యకు ఒత్తాసు పలుకుతూ ఉన్నాడు. దేవుని ఘనమైన కార్యాన్ని, దేవుడు చేసినటువంటి మేలుల్ని మర్చిపోయిన రాజు, ఆ దుర్మార్గురాలైన దుష్టురాలైన భార్య మాట విని జీవం కలిగిన దేవుణ్ణి పక్కన పెట్టేశాడు. ప్రజలందరూ కూడా దేవుణ్ణి విడిచిపెట్టారు. అదిగో అప్పుడే వచ్చాడు సింహనాదం చేయటానికి. దేవుని యొక్క సింహనాదం, దేవుని దగ్గర నుంచి బయలుదేరిన, దేవుని ఆత్మ కలిగిన ఏలియా. దేవుడు చూస్తూ ఊరుకునేవాడు కాదు, దేవుడు మెలకుండా ఉండేవాడు కాదు. ఆయన చేసిన కార్యాలు, ఆయన చేసినటువంటి అత్యున్నతమైన క్రియలు వారందరికీ తెలుసు. అయినా వారు చెప్పటానికి, దేవుణ్ణి ఆరాధించడానికి భయపడ్డారు. సింహనాదం చేస్తా వచ్చాడు ఏలియా. ఏలియా రావటం మాత్రమే కాదు, ఏలియా దేవుణ్ణి గురించినటువంటి సంగతిని, దేవునిలో ఉన్న శక్తిని, దేవునికున్న అచంచలమైన ఆయన యొక్క అద్వితీయమైన అతిశ్రేష్టమైన కార్యనిర్వహణ శక్తిని ప్రజలందరికీ కూడా మరలా గుర్తు చేయటానికి, ప్రజలందరికీ కూడా మరలా జ్ఞాపకం చేసి వారిని దేవుని వైపు తిప్పటానికి సింహనాదం చేయటానికి వచ్చాడు ఏలియా. ఈ ప్రజలైతే ఎట్లా ఉన్నారో తెలుసా? మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 21వ వాక్యంలో ఏలియా ప్రజలందరి దగ్గరకు వచ్చి ఆ ప్రజలను కర్మేలు పర్వతమునకు పిలువనంపించి వారితో అంటున్న మాట 21వ వాక్యంలో అంటాడు, ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడపడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వాని అనుసరించుడని ప్రకటన చేయగా ఏలియా అంటున్నాడు, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? ఎన్నాళ్ళ మట్టుకు రెండు తలంపుల మధ్య తడబడతారు? ఎన్నాళ్ళ మట్టుకు రెండు తలంపుల్లో మీరుంటారు? ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య నలిగిపోతూ ఉంటారు? రెండు తలంపులు, రెండు ఆలోచనలు, రెండుగా చీలిపోయిన నిర్ణయాలు, రెండు దారులు ఎప్పుడూ కూడా మంచివి కాదు. రెండు ప్రవాహాల మధ్య ప్రయాణం మంచిది కాదు. రెండు పడవల మీద ప్రయాణం మంచిది కాదు. రెండు తలంపుల మధ్య బ్రతుకు మంచిది కాదు. ఈ రెండు అనేది ఏమాత్రం కూడా మంచిది కానే కాదు. రెండు తలంపుల మధ్య ప్రయాణం, రెండు ఆలోచనల మధ్య ప్రయాణం, రెండు నిర్ణయాల మధ్య ప్రయాణం మంచిది కాదు అని ప్రవక్త అయిన ఏలియా ఆ ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నాడు. నిజమే, ఈ రోజున ఈ వాక్యం వింటున్నటువంటి నీవు ఏ తలంపు మధ్య ఉన్నావు? ఏ ఆలోచన మధ్య ఉన్నావు? ఏ తలంపుల మధ్య నువ్వు నడుస్తూ ఉన్నావు? రెండు తలంపుల ధోరణి, రెండు ఉద్దేశాల
ధోరణి మంచిది కానే కాదు, ఆలోచించేయి ఆలోచించేయి. యాకోబు రాసిన పత్రికలో కూడా 1వ అధ్యాయం 7వ వాక్యంలో ఓ చక్కని మాట యాకోబు రాస్తూ ఉంటాడు. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు. ద్విమనస్సు కలిగిన వాడు అస్థిరుడు. ద్విమనస్సుకు కలిగిన వాడు దేంట్లో కూడా స్థిరమైన నిర్ణయాన్ని తీసుకోలేడు, స్థిరమైన భక్తిని చేయలేడు, స్థిరంగా తన భక్తి జీవితాన్ని కొనసాగించలేడు. ఆలోచించేయండి, సాధారణంగా ద్విమనస్కులకు ఉండేటువంటి అలవాట్లు ఏంటో తెలుసా? వాళ్ళు 2 మాటలు చెప్తారు. 2 మాటలు మాత్రమే కాదు, వారి యొక్క ఆలోచన అస్థిరత్వంగా ఉంటుంది, అస్థిరులై ఉంటారు. ఏమాత్రం కూడా వారు ఒక మాట మీద నిలబడలేరు, ప్రతి విషయానికి కూడా సర్దిపుచ్చుకుంటారు. సర్దిపుచ్చుకున్న జీవితం, ఆ ఏమైందిలే, ఏది చేస్తే ఏమైందిలే. రక్షించబడినప్పుడు, రక్షణలోకి వచ్చేటప్పుడు దేవుణ్ణి ఎట్లా ఆరాధించాలని ఆశపడ్డారో, సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఆ ఆసక్తి, ఆ దేవునితో చేసుకున్న నిబంధన, దేవునితో నడవాలి అనుకున్నటువంటి ఆ నిశ్చయత ఉండదు, సర్దిపుచ్చుకుంటారు. అంత మాత్రమే కాదు, 2 జీవితాలు ఉంటాయి వాళ్ళకి, 2 జీవితాలు బ్రతుకుతారు. అటు లోకం కావాలంటారు, ఇటు దేవుడు కావాలంటారు. అటు లోకాన్ని అనుభవించలేరు, ఇటు దేవుల్లో ఉన్న శక్తిని కూడా అనుభవించలేరు. అస్థిరత్వం ద్విమనస్కు వీరిని పాడు చేస్తుంది. అంత మాత్రమే కాదు, సరైన నిర్ణయాలు తీసుకోలేరు. సరిగా సరైన నిర్ణయాన్ని తీసుకుని దేవునిలో కొనసాగాలని ఆలోచన వీరికి ఉండదు. అంత మాత్రమే కాదు, చాలా పనులు ప్రారంభిస్తారు కానీ వాటిని అంతము వరకు తుదమట్టుకు ముగించరు, తుదమట్టుకు నడవరు. ద్విమనస్కులు, 2 మనస్సులు, ఈ 2 మనస్సుల ప్రయాణం వారి జీవితాన్ని పాడు చేస్తుంది. ఇక ఇంకొక సంగతి చూస్తే, దేవునితో ఉండలేరు, అంత మాత్రమే కాదు లోకంలో కూడా ఉండలేరు. 2 కావాలంటారు, 2టిల్లో ప్రయాణం చేస్తానంటారు, 2టిల్లో ఆనందాన్ని వెతకాలంటారు, కానీ దేంట్లో కూడా సరిగ్గా వారు బ్రతకలేరు. ద్విమనస్కు. ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు కూడా 2 మనస్సుల మధ్య యజబేలును చూస్తున్నప్పుడు లోకంలో బ్రతకాలని, యజబేలు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు కావాలని. ఈ 2 తలంపులు మంచిది కాదు. ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు? 2 మనస్సుల మధ్య, 2 నిర్ణయాల మధ్య, 2 తలంపుల మధ్య నలిగిపోతున్నావా? ఆలోచించేయి. దేవుడు కావాలంటున్నావా? అంత మాత్రమే కాకుండా వెంటనే మరలా లోకంతో కూడా ప్రయాణం చేస్తున్నావా? మంచిది కాదు, అది నీకే మంచిది కాదు, అది నీ జీవితానికి మంచిది కాదు, అది నీ ఆత్మీయ జీవితానికి ఏమాత్రం కూడా సరైంది కాదు. నువ్వు దేవుని బిడ్డవి, 2 మనస్సులు నీకు ఉండకూడదు. వాక్యం వింటున్న నీవు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీవు 2 తలంపుల మధ్య నలిగిపోతున్నావేమో, ఏ నిర్ణయం తీసుకోవాలో నీకు తెలియట్లేదేమో. ఈరోజున ఏలియా వారిని హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త, 2 తలంపులు మీకొద్దు, 2 నిర్ణయాలు మీకొద్దు, 2 మాటలు మీకొద్దు, 2 బ్రతుకులు మీకొద్దు, ఏదైనా ఒకటే ఉండండి, ఒకటే చేయండి. సింహనాదం, సింహనాదం. దేవుని పక్షాన పుచ్చుకున్న ఏలియా వారి మధ్యకు వచ్చి గట్టిగా చెప్తున్నాడు, 2 తలంపులు వద్దు మీకు, 2 జీవితాలు వద్దు మీకు, రండి. ఒకవేళ బయలు దేవుడైతే బయలును ఆరాధించండి, దేవుణ్ణి విడిచిపెట్టండి, ఇంకెందుకు మీకు అని అంటున్నాడు. ఎందుకో తెలుసా? 2 తలంపుల మధ్య ప్రయాణం మంచిది కాదని, 2 జీవితాలు దేవుడు మెచ్చడని యేసు ప్రభు వారు అన్నారు. నువ్వు ఉంటే వెచ్చగానైనా ఉండు, లేక చల్లగానైనా ఉండు, నునివెచ్చని స్థితిలో ఉంటే నిన్ను ఉమ్ముతానన్నారు కదా. ఆలోచించే, నీ భక్తి జీవితం పైకి కనిపించేది ఒకటి, లోపలుండేది ఒకటైతే అది మంచిది కాదు. అదేమాత్రం కూడా నీకు ఉపయుక్తంగా ఉండదు, నీ కుటుంబానికి ఉపయుక్తంగా ఉండదు. అంత మాత్రమే కాదు, నీ సంఘానికి కూడా నువ్వు దేనికి
పనికొచ్చేటువంటి వాడిగా పనికొచ్చేదానివిగా ఉండవు. దేవుని ఆరాధిస్తున్న నువ్వు, ఇతవరికి రోజుల్లో దేవుని శక్తిని అనుభవించిన నువ్వు, ఇతవరికి రోజుల్లో మండిన నువ్వు, ఇతవరికి రోజుల్లో దేవుని కోసం నీ జీవితాన్ని అర్పించడానికైనా వెనకాడన నువ్వు ఈ రోజున తిరిగిపోయి రెండు మనసుల్లో బ్రతుకుతున్నావంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబాన్ని సరిచేయటానికి, నిన్ను సరిచేయటానికి నిన్ను ప్రభు ప్రేమించి హెచ్చరిస్తున్న మాటలు ఇవి. ఈ రోజున తిరగలవా నువ్వు? దేవుని తట్టుకు రాగలవా? ఏలియా హెచ్చరించాడు ఇశ్రాయేలు ప్రజల్ని. ఏలియా సింహనాదం చేస్తూ ఉన్నాడు. నేను మరలా మరలా చెప్తున్నాను, సింహనాదం దేవుని దగ్గర నుంచి బయలుదేరిన సింహనాదం. ఎర్ర సముద్రమును పాయలు చేసినవాడు, అంత మాత్రమే కాదు యార్ధానును పాయలు చేసిన దేవుడు. 40 సంవత్సరాలు వారి చెప్పులు వారు తెగిపోకుండా, వారు వేసుకున్నటువంటి బట్టలు చిరిగిపోకుండా మాసిపోకుండా నీళ్లనిచ్చి ఆహారాన్నిచ్చి దేవదూతలు తినేటువంటి ఆకాశపు ధాన్యాన్ని వారికి కురిపించినటువంటి గొప్ప దేవుడు వారికి చేసినటువంటి ఆ గొప్ప కార్యాలు వారు మర్చిపోయి యెజెబెలు దుష్ప్రవర్తనను బట్టి వారి హృదయంలో వారికి చేయబడినటువంటి ఆలోచనను వారు రెండు తలంపుల మధ్య బ్రతుకుతూ ఉన్నారు. ఈ రోజున దేవుడు నీకు చేసినటువంటి కార్యాలను మర్చిపోయి నువ్వు ఎటు తిరుగుతున్నావో, నీ మనస్సు ఎటు తిరుగుతుందో, నీ బుద్ధి ఎటుందో నీకు ఖచ్చితంగా తెలుసు. నీ మనస్సు ఏంటో నీకు తెలుసు, నీకెవరు చెప్పక్కర్లా. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నీ మాటలు ఏ స్థితిలో ఉన్నాయో, నీ క్రియలు ఏ స్థితిలో ఉన్నాయో, అంత మాత్రమే కాదు నీ బ్రతుకు ఏ స్థితిలో ఏ విధానంలో నడిపించబడుతుందో నీకు బాగా తెలుసు. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు, ప్రియ దేవుని జనాంగమా, దేవుని వైపు తిరగండి, దేవునిలోనికి రండి, దేవుని శక్తిని మరలా నువ్వు అనుభవించాలి. దేవుడు కోరుకుంటున్నాడు అది, దేవుడు కోరుకుంటున్నాడు అది. లోతును దేవుడు ఎంతో ప్రేమించాడు. అబ్రహాము దేవుని పాదాల దగ్గర ప్రణమిల్లాడు. అయ్యా, ఆ పట్టణంలో, ఆ సుధమ గుమ్మరల్లో నీతిమంతులను జ్ఞాపకం చేసుకో, నీతిమంతులను దుర్మార్గులతో కూడా నశింపజేసావన్న పేరు నీకు వద్దయ్యా, దయతో జ్ఞాపకం చేసుకోమని లోతును గురించి అబ్రహాము దేవుని పాదాల దగ్గర ప్రణమిల్లాడు. లోతును తప్పించటానికి, లోతు కుటుంబాన్ని బయటకు తీసుకురావటానికి దేవుడు తన ఉన్నతమైన ప్రణాళిక ద్వారా తన దూతలను పంపించి లోతును తీసుకురావటానికి, లోతు కుటుంబాన్ని తీసుకురావటానికి ఎంత ప్రయత్నం చేశాడో తెలుసా? వారు తడవ చేస్తున్న వారి చేతులు పట్టుకుని ఆ పట్టణము వెలుపులోకి తీసుకుని వచ్చి వారిని రక్షించటానికి, వారిని కాపాడటానికి తన ప్రయత్నం చేశాడు. దేవుడు బయట తీసుకొచ్చాడు. లోతు కుటుంబంతో దేవుడు చెప్పిన మాట, మీరు వెనక తట్టు తిరిగి చూడొద్దు, ముందుకు వెళ్ళిపోండి. ఏం జరిగినా, అక్కడ ఏం జరుగుతున్నా మీకు అనవసరం. మీరు రక్షించబడ్డారు, మీ చూపు ముందుకుండాలి. పౌలు గారు అన్నారు, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు సహనంతో పరిగెత్తాను. వెనకాల ఏం జరుగుతుందో చూడటానికి ద్విమనస్కురాలైనటువంటి లోతు భార్య వెనక తట్టు తిరిగి చూచింది, ఉప్పు స్తంభం అయిపోయింది. రెండు మనస్సులు, రెండు తలంపులు, రెండు ఆలోచనలు, రెండు ఉద్దేశాలు, రెండు నిర్ణయాలు, రెండు అగాధాల మధ్య లేక రెండు ప్రవాహాల మధ్య నీ ప్రయాణం మంచిది కాదు. ఆలోచించేయి. దేవుడు హెచ్చరిస్తున్నాడు ఈ ఉదయకాలాన, నువ్వు దేవునితో ఉండాలని, దేవునితో కలిసి నువ్వు నడవాలని, నీ ప్రయాణం బాగుండాలని, నీ జీవితం బాగుండాలని, నీ కుటుంబం బాగుండాలని, రెండు తలంపులు నువ్వు బ్రతకూడదని, నీ నిర్ణయం సరైనదై ఉండాలని, ఆధ్యాత్మిక కోణంలో నువ్వు నడవాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆయన రెండు వైపులా నువ్వు తిరగొద్దు, దేవుని వైపు తిరుగు. లోకం వైపు వద్దు, నువ్వు దేవుని వైపు తిరుగు, దేవుని వైపు చూడు. లోతు భార్య ఉపస్తంభం అయిపోయింది, దేనికి పనికి రాకుండా అయిపోయింది, మంచిది కాదు కదా. నీ నిర్ణయం ఏమయ్యిందో నువ్వు ఈ రోజున ఆలోచన చేయాలి. అంత మాత్రమే కాదు, భయంకరమైన కుష్ఠరోగంతో ఉన్న గెహాజీ, ఐ మీన్ నయమాను, ఎలీషా దగ్గరకు వచ్చి తనకున్న కుష్ఠరోగాన్ని బట్టి ఎలీషాతో మాట్లాడినప్పుడు ఎలీషా అద్భుతమైన సంగతి చెప్తే, నయమాను యోర్ధానునకు వెళ్ళి
ఆ యోర్ధానులో 7 సార్లు మునిగి అద్భుతమైన ఆశ్చర్యమైన స్వస్థతను పొందుకున్నాడు. ఎలీషా దగ్గరకు వచ్చి ఎన్నిసార్లు బ్రతిమాలినా ఎలీషా అన్నాడు, యెహోవా జీవంతోడు నువ్వు తీసుకొచ్చింది నాకేం వద్దు, నువ్వు తీసుకెళ్ళిపో, ఒక నిర్ణయమే, నాకు అక్కర్లేదు, నువ్వు తీసుకొచ్చింది ఏది కూడా నాకు అక్కర్లేదు, నీ డబ్బు నువ్వు తీసుకెళ్ళిపో, నువ్వు తీసుకొచ్చినటువంటి వస్త్రాలను తీసుకెళ్ళిపో, నాకేది అక్కర్లేదు, నాకు దేవుడు ఉన్నాడు, దేవుడు నన్ను పోషిస్తాడు. ఎంత చక్కటి నిర్ణయం కదా. ఈరోజున డబ్బు కోసం చాలామంది భక్తి నమ్ముకుంటున్నారు, డబ్బుల కోసం దేవుడు నమ్మేస్తున్నారు, ఆస్తిపాస్తుల కోసం అంత మాత్రమే కాదు ఆధిక్యత కోసం అధికారం కోసం వారికి ఉన్న భక్తి జీవితాన్ని అనుభవించిన శక్తిని కూడా త్యాగం చేసేసి వాటి వైపుకి వెళ్ళిపోతున్నారు. ఎలీషా మాత్రం నాకు వద్దంటే వద్దన్నాడు. ఎలీషా దేన్నైతే వద్దన్నాడో దానికోసం దాని వెనకాల పరిగెత్తాడు గెహాజీ, దాని వెనకాల పరిగెత్తాడు. ఎలీషా దగ్గర ఉంటున్నాడు, దేవుని శక్తిని చూస్తున్నాడు, ఎలీషా చేస్తున్నటువంటి భక్తి జీవితాన్ని దగ్గరగా ఉండి చూస్తున్నాడు. కానీ ఎప్పుడైతే గెహాజీ డబ్బును తీసుకొచ్చాడో, గెహాజీ ఎప్పుడైతే వస్త్రాలను విలువ కలిగినటువంటి ఉపకరణాలను తీసుకొచ్చాడో, వాటి వైపుకి తన మనసు తిరిగిపోయింది. ద్విమనస్కుడు, 2 ఆలోచనలు కలిగినవాడు, 2 తలంపులు కలిగినవాడు, దేవుణ్ణి విడిచిపెట్టాడు, దేవుని శక్తిని తక్కువ అంచనా వేశాడు. డబ్బుల కోసం, విలువ కలిగిన వస్త్రాల కోసం ఆ వస్త్రాల వెనకాల పరిగెత్తాడు. ఈరోజున నువ్వు దేని వెనకాల పరిగెత్తున్నావు? ఈరోజున నువ్వు దేనికోసం దేవుణ్ణి తాకట్టు పెడుతున్నావు? ఆదివారం వస్తే మందిరానికి వెళ్ళటం తక్కువైపోయింది. ప్రియ దేవుని సంగమా, నువ్వు ఏ మందిరానికి వెళ్తున్నావో ఆ మందిరంలో నమ్మకంగా ఉంటున్నావా? నమ్మకంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? ఆదివారం నాడు 500 ఎక్కువ వస్తున్నాయని పనికి వెళ్తున్నావా? అది నీకు క్షేమార్థమైన సంగతి కాదు, ఏమాత్రం కూడా మంచిది కాదు. నీకు అది దేవుణ్ణి ఆరాధించాల్సిన సమయంలో, దేవుణ్ణి గణపరచాల్సిన సమయంలో, దేవునితో గడపాల్సిన సమయాన్ని లోకంలో గడుపుతున్నావా? లోకం కోసం దేవుణ్ణి అమ్మేసావా? లోకం కోసం దేవుణ్ణి తాకట్టు పెట్టావా? జాగ్రత్త, లెక్కడిగే రోజు ఒకటి ఉంది. లెక్క అడుగుతాడు, ఆయన వెళ్ళిపోయాడు. నయమాను వెనకాల పరిగెత్తాడు, రథం వెనకాల పరిగెత్తాడు, కేకలు పెడుతున్నాడు. నయమాను రథం ఆపాడు, నయమానుతో చెప్పాల్సిన అబద్ధం చెప్పాడు. నయమాను నిజమే కదా అనుకుని నమ్మి ఎలీషాని బట్టి గెహాజీకి ఆ ఇవ్వాల్సినటువంటి ఆ వస్త్రాలు డబ్బు అంతా ఇచ్చాడు. ఆ మొత్తం తీసుకుని వచ్చి దాచిపెట్టుకున్నాడు. ఎలీషా అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళొచ్చావు నువ్వని. ఎంత చక్కగా చెప్తున్నాడు చూసారా, వాక్య భాగంలో అబద్ధం ఎంత చక్కగా చెప్తున్నాడో. 2వ తలంపు, ద్విమనస్కుడైనటువంటి గెహాజీ, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను కదా, నేను ఎక్కడికి వెళ్ళాను, ఇక్కడే ఉన్నాను కదా గురువుగారు, ఎక్కడికి వెళ్ళాను, నేను ఎక్కడికి పోవాలి, ఇక్కడే ఉన్నాను. ఎలీషా అన్నాడు, ఆ సిరియనుడైనటువంటి నయమాను రథము వెనకాల పరిగెత్తుతున్నప్పుడు, నువ్వు అతన్ని కలుసుకున్నప్పుడు, నువ్వు నా ఆత్మ నీతో కూడా రాలేదా, నిన్ను చూడలేదా, ఆత్మశక్తిని కోల్పోయాడు గెహాజీ. 2 తలంపుల మధ్య, 2 ఆలోచనల మధ్య, 2 ఊహల మధ్య ఈరోజున నువ్వు ఏ తలంపులో ఉన్నావో, ఏ ఉద్దేశంలో ఉన్నావో ఆ ఉద్దేశాల నుంచి బయటకు రావాలి. అంత మాత్రమే కాదు, ఇది నీకు ఒక హెచ్చరిక, నువ్వు బయటకు వస్తే దేవుడిని దీవిస్తాడు. చూడండి, ఏలియా సింహనాదం చేశాడు. ఆ సింహనాదంలో ఆ ప్రజలందరికి కూడా, అక్కడ ఉన్నటువంటి ఆ బయలు దేవతల ప్రవక్తలకు సవాలు విసిరాడు. ఆ సవాల్లో దేవుని శక్తిని వారికి చూయించాడు. ఒక్కడిగా నిలబడ్డాడు, ఒంటరి పోరాటం, ఒంటరి సింహనాదం, ఒంటరిగా ఆయన చెప్పినటువంటి మాట, ఒంటరిగా తను చేసిన సవాలు. అతనితో మనుషులు లేకపోవచ్చు, కానీ దేవుడు ఉన్నాడు. దేవుడు ఏం చేశాడో తెలుసా, ఆ సింహనాదానికి ఆయన చేసినటువంటి సవాలుకు ఆ రోజున ఆ మనుషుల, ఆ ఇశ్రాయేలీయుల్ని తన వైపుకు తిప్పుకోవటానికి, ఆకర్షించటానికి, తను దేవుడు అన్న సంగతిని బయలుపరచడానికి దేవుడు అద్వితీయమైన ఆశ్చర్య కార్యాన్ని, ఆకాశము నుంచి అగ్నిని పంపించాడు. ఏలి అని
విజేతగా నిలబెట్టాడు. ఈ రోజున నీవు నీ జీవితంలో విజేతగా ఉండాలంటే నీవు రెండు తలంపుల ధోరణిని ఈరోజుకైనా విడిచిపెట్టు. దేవుణ్ణి దేవునిగా ఆరాధించు, దేవుని దగ్గరికి రా, దేవుణ్ణి ప్రేమించు, దేవుని తట్టు తిరుగు. దేవుడు తన కృపా వాత్సల్యాన్ని నీకు చూపించటానికి, తన ప్రేమను చూపించటానికి, నిన్ను హత్తుకోవటానికి, నిన్ను చేర్చుకోవటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు దూరం అయిపోవద్దు, దేవుని దగ్గరకు రా, దేవుని చూడు, దేవుని మాటను విను, దేవుని స్వరానికి నీ చెవు నొగ్గు. ఆయన దగ్గరకు వస్తే నేను చేర్చుకుంటాడు. ఆయన దగ్గరకు వస్తావా? ఆ రోజున ఏలియా చేసిన కార్యాన్ని బట్టి ఆ ప్రజలందరూ కూడా దేవుని తట్టు తిరిగారు, దేవుని దగ్గరకు వచ్చారు, యెహోవాయే దేవుడని చెప్పారు, యెహోవాయే దేవుడని ఒప్పుకున్నారు, దేవుడిని ఆరాధించడం ప్రారంభించారు. 850 మంది ఆ బయలు ప్రవక్తలను ఆ రోజున వధించడం జరిగింది. ఎందుకో తెలుసా? ఏలియా చేసినటువంటి సింహనాదాన్ని బట్టి. ఈ రోజున నీ కుటుంబంలో నువ్వు సింహనాదం చేసేదానివిగా ఉండాలి, నీ కుటుంబంలో నువ్వు సింహనాదం చేసేవాడిగా ఉండాలి, దేవుని పక్షాన్ని వహించేవాడిగా ఉండాలి, అనేకులను దేవుని తట్టుకు తిప్పేవాడుగా ఉండాలి. నీ ఆత్మీయ జీవితం, చల్లారిపోయిన ఆత్మీయ జీవితాన్ని తిరిగి నువ్వు కట్టుకోవాలి, నీ బలిపీఠాన్ని కట్టాలి, దేవుని దగ్గరికి రావాలి, దేవునితో ఉండాలి. దేవుడు కోరుకుంటున్నాడు, వస్తావా? దేవునితో చెప్పగలవా మరలా? ప్రభువా, నన్ను నేను కట్టుకుంటాను, నీ దగ్గరకు వస్తాను, నీతో నేను ఉంటాను, నీతో నడుస్తానని నువ్వు చెప్పగలిగితే దేవుడిని దీవిస్తాడు. అట్టి కృప మీకును మీ కుటుంబానికి ప్రభువిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు అయిన మా దేవ, మీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయాన మాకిచ్చినటువంటి గొప్ప సదవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ద్విమనస్కులుగా ఉన్నటువంటి వారిని ప్రభువా మార్చండి, మీ వైపుకు తిప్పండి. వారు ఏ విషయాల్లో పడిపోయి ద్విమనస్కులుగా ఉన్నారో ఆ విషయాల్లో ప్రభు ఒప్పుకుని మీ దగ్గరకు వచ్చి మీ కృపా కనికరాన్ని పొందుకునేవారిగా ఉండటానికి కృప చూపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మా వందనాలు.